నమస్తే తమిళనాడులో దళపతి విజయ్ రాజకీయంగా తొలి అడుగు వేశారు కొన్ని నెలల క్రితమే పార్టీ ప్రకటించిన విజయ్ ఇప్పుడు తొలి మహానాడు నిర్వహించారు దీంతో మరోసారి సినీ నటుల రాజకీయంపై చర్చ మొదలైంది దక్షిణాదిన ఎన్టీఆర్ ఎంజీఆర్ జయలలిత మాత్రమే రాజకీయాల్లో ఘన విజయాలు సాధించారు మిగతా నటులు అనుకున్నంత సక్సెస్ కాలేదు ఇటీవలి కాలంలో కమల్ పార్టీ పెట్టినా కలిసి రాలేదు రజనీ అయితే పొలిటికల్ ఎంట్రీపై ఊరించి ఊరించి చేతులెత్తేశారు పవన్ పార్టీ పెట్టిన పదేళ్ల తర్వాత ఊరట దక్కింది మరి విజయ్ ఏ మేరకు సక్సెస్ అవుతారు పార్టీ నిర్మాణం ఎలా చేస్తారు అనుకున్నట్టుగా వ్యూహాలు అమలు చేయగలుగుతారా రాజకీయాలు కొత్తైనా భయపడేది లేదు అంటున్నారు దళపతి విజయ్ సినిమా కంటే రాజకీయం చాలా సీరియస్ అంశమని ఆయన ప్రకటించారు విల్లుపురంలో విజయ్ పార్టీ తమిళగ వెట్రి కజగం తొలి మహానాడుకు భారీగా జనమొచ్చారు సినిమా హీరోగా సూపర్ క్రేజ్ ఉన్న విజయ్ కెరీర్లో పీక్ స్టేజ్ లో ఉండగానే రాజకీయాల్లోకి వచ్చానని ప్రకటించాడు డిఎంకేని రాజకీయ శత్రువుగా బీజేపీని సైద్ధాంతిక శత్రువుగా మొదటే క్లారిటీ ఇచ్చేశారు కొత్తగా రాజకీయాల్లోకి వచ్చినప్పుడు అధికార పార్టీలను టార్గెట్ చేయాలనే ప్రాథమిక సూత్రాన్ని విజయ్ సరిగానే ఫాలో అయ్యారు రాజకీయ లక్ష్యం విషయంలో కూడా స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేశారు పార్టీ తొలి మహానాడులోనే విజయ్ భావజాలమేంటో చెప్పేశారు ఒకటే కులం ఒకరే దేవుడు అనేదే తన విధానమని ప్రకటించారు విజయ్ పార్టీ తమిళగ వెట్రి కజగం మహానాడుకు తమిళనాడు నలుమూలల నుంచి అభిమానులు భారీగా తరలివచ్చారు ప్రధాన పార్టీలకు వచ్చిన మాదిరి లక్షలాదిగా వచ్చారు ఈ బల ప్రదర్శనతో ప్రధాన పార్టీలకు తాను కూడా బలమైన పోటీదారుణ్ణేనని విజయ్ సంకేతం పంపారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు ఏం మారకూడదా డెవలప్ అవ్వకూడదా మార్ano ఇల్లలా ఇంద న్యూ వే వరల్డ్ మార్తీరం ఇంగ ఎప్పుడూమే మారாதது మనిషప్రపు పసి వేల ఉழைపు పణం ఇందమారి శలదమటనా గెలిచినా ఓడినా ఒంటరిగానే ప్రయాణిస్తాను నా ఫ్యాన్స్ తో ఇంకో పార్టీ జెండాను మోయని అంటూ గతంలోనే విజయ్ స్టేట్మెంట్ ఇచ్చారు సుమారు 10 నుంచి విజయ్ పార్టీ పెడతారనే ఊహాగానాలు వస్తూనే ఉన్నాయి వాటికి తెరతీస్తూ ఈ ఏడాది ఫిబ్రవరి రెండున ఆయన అధికారికంగా రాజకీయ అరంగేట్రం చేశారు రెండు వేల ఇరవై ఆరు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీయే తమ లక్ష్యమంటూ అప్పట్లో ప్రకటించారాయన ఆగస్టు ఇరవై రెండున చెన్నైలోని టీవీకే ప్రధాన కార్యాలయంలో పార్టీ జెండాను ఆవిష్కరించారు పార్టీ గీతాన్ని పాడారు ఆ తర్వాత కేంద్ర ఎన్నికల సంఘం టీవీకేని ఆమోదిస్తూ ప్రకటన చేసింది ఇప్పుడు విల్లుపురం సభతో కార్యకర్తలు అభిమానుల్లో ఉత్సాహం కనిపించింది ஆந்திராவில் அவங்க ஒரு வாத்தியார் என்டிஆரையும் அவங்க கட்சி ஆரம்பிச்சப்பவே இதே மாதிரி தான் கூத்தாடி கூத்தாடினு தான் கூப்பாடு போட்டாங்க அவங்களுக்கே அப்படி கூப்பிடும் போது நம்மளை கூப்பிடாமலா இருப்பாங்க ஆனா அந்த ரெண்டு கூத்தாடிதாங்க அந்த ரெண்டு மாநிலத்தோட ஆக பெறும் தலைவர்களாகி இன்னைக்கும் மக்கள் மனசுல ஒரு நீங்க ஒரு புகழோட வாழ்ந்துட்டு இருக்கிறாங்க கொஞ்ச காலங்க சேவா காரியமாலும் சுருக்கா செய்யப்படுத்தினார் விஜய் పరీక్షల్లో ప్రతిభ చూపిన పదో తరగతి ప్లస్ వన్ ప్లస్ టూ విద్యార్థులకు ప్రోత్సాహకాలను కూడా అందిస్తున్నారు రాజకీయాల్లోకి రాబోరని రజనీకాంత్ స్పష్టం చేసిన తర్వాత విజయ్ తన రాజకీయ ప్రవేశాన్ని వేగవంతం చేసినట్లు కనిపిస్తోంది పార్టీ ప్రకటనకు ముందు తన అభిమాన సంఘం విజయ్ మక్కల్ ఇయకం ప్రతినిధులతో విజయ్ సుదీర్ఘ చర్చలు జరిపారు ప్రజలకు ఏదైనా చేయాలని ఎంతో కాలంగా ఉన్న తపనతోనే రాజకీయాల్లోకి అడుగు పెట్టానని విజయ్ తెలిపారు ద్రవిడ తమిళ జాతీయవాద సిద్ధాంతాలను అనుసరిస్తామని విజయ్ స్పష్టం చేశారు తమిళనాడు గడ్డకు ఇవి రెండు అని ప్రకటించారు లౌకిక సామాజిక న్యాయ సిద్ధాంతాలే పార్టీ భావజాలమని వాటి ఆధారంగానే పనిచేస్తామని చెప్పారు పెరియార్ ఈ రామస్వామి కె కామరాజ్ బాబాసాహెబ్ అంబేద్కర్ వేలు నాచ్యార్ అంజలి అమ్మాళ్ల ఆశయాలతో పార్టీని ముందుకు తీసుకెళతామని హామీ ఇచ్చారు సినిమాల్లోకి వచ్చినప్పుడు కూడా మొదట్లో తనను అవమానించారని విజయ్ గుర్తు చేసుకున్నారు అయినా కఠోర శ్రమ ధైర్యంతో ఈ స్థాయికి చేరుకున్నారని చెప్పుకొచ్చారు ఇప్పుడు రాజకీయాల్లో కూడా రెండు వేల ఇరవై ఆరు అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు పూర్తిస్థాయి మెజారిటీతో గెలిపిస్తారనే విశ్వాసం ఉందన్నారు విజయ్ తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగనున్నారు హీరో విజయ్ చాలామంది సినిమాల్లో తమ ప్రతిభను చూపించి రాజకీయాల్లో కూడా తమదైన ముద్ర వాళ్ళు వాళ్లున్నారు ఇక విజయ్ ఏ స్థాయిలో తమిళ రాజకీయాల్లో ప్రభావాన్ని చూపించి ప్రజాసేవ అందిస్తాడో వేచి చూడాలి వాటికంటే ముందు ప్రజల తీర్పు ఎలా ఉంటుందో అని అందరికీ ఆసక్తి మొదలైంది తన సీనియర్ల నుంచి రాజకీయాల్లో లోతుపాతులనే కాకుండా వేసే ఎత్తులను కూడా నేర్చుకున్నట్లు విజయ్ చెప్పారు తమిళనాడులో దిగ్గజ నటులు అనేక మంది రాజకీయాల్లోకి అరంగేట్రం చేశారు అందులో కొందరు రాష్ట్ర రాజకీయాలపై బలమైన ముద్ర వేశారు మరోవైపు రెండు జాతీయ పార్టీలతో పాటు ప్రాంతీయ పార్టీలు నువ్వానేనా అంటూ అధికారం కోసం పోటీ పడుతున్నాయి ఈ తరుణంలో తలలు పండిన రాజకీయ నాయకులను విజయ్ సమర్థంగా ఢీకొట్టాల్సి ఉంటుంది తమిళగ వెట్రి గజగం రాకతో తమిళనాట రాజకీయాలు ఆసక్తికరంగా మారడం ఖాయంగా కనిపిస్తోంది తమిళనాడు అసెంబ్లీలో డిఎంకే ఏఐడిఎంకే సంఖ్యాపరంగా ప్రధాన పార్టీలు ఆ తర్వాత కాంగ్రెస్ బీజేపీ ఉన్నాయి అయితే ప్రస్తుతం అధికార డిఎంకే కాంగ్రెస్ కూటమి మళ్లీ రాష్ట్రంలో గెలుపొందాలని గట్టిగానే ప్రయత్నించడం ఖాయం డిఎంకేకు వ్యతిరేకంగా ఏఐడిఎంకే బీజేపీ కూడా ధీటుగా శ్రమిస్తోంది ఈ రెండు పార్టీలు చిన్న ప్రాంతీయ పార్టీలతో జట్టు కట్టేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేశాయి ఈ సమయంలో ఈ పార్టీలను తట్టుకుని టీవీకే నిలబడుతుందా అనేది ఆసక్తికరం కానుంది అయితే వీరిని ఢీకొట్టడానికి విజయ్ భిన్నమైన కార్యాచరణ అమలు చేస్తారనే చర్చ జరుగుతోంది తమిళనాడులో రాజకీయం భిన్నంగా ఉంటుంది ఇక్కడ క్యాడర్ ఉన్న పార్టీలకే విజయం దక్కుతుంది గతంలో ఎంజీఆర్ జయలలిత కూడా కేవలం సినీ గ్లామర్ తోనే విజయాలు సాధించలేదు వారికి క్యాడర్ బలం కూడా ఉన్న సంగతి గుర్తుంచుకోవాలి మరి ఇప్పుడు విజయ్ క్యాడర్ ను ఎలా సమకూర్చుకుంటారనేది చూడాల్సి ఉంది విజయ్ భవిష్యత్తు వ్యూహాలు ఆయన గెలుపోటముల్ని నిర్దేశించే అవకాశం కనిపిస్తోంది విజయ్ కు అధ్యయనం చేయటానికి చాలా స్టడీలు స్టడీలున్నాయి ఘన విజయాలు సాధించిన తారలు ఎదురు దెబ్బలు తిన్న స్టార్లు అందరి అనుభవాలు కళ్ల ముందే ఉన్నాయి మరి వీటిని బేరీజు వేసుకుని విజయ్ ఎలాంటి ప్రత్యేక వ్యూహంతో ముందుకొస్తారనేది చూడాల్సి ఉంది అసలు విజయ్ పార్టీకి తమిళనాడులో పొలిటికల్ స్పేస్ ఉందా లేదా అనేది మరో చర్చ స్వాతంత్ర్యం వచ్చిన తొలినాళ్లలో తమిళనాడులోనూ కాంగ్రెస్దే డామినేషన్ కానీ ద్రవిడ పార్టీల రాకతో హస్తం ప్రాభవం కోల్పోయింది బీజేపీకి మొదట్నుంచి తమిళనాడు అంతు చిక్కడం లేదు మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో కూడా గట్టిగా ప్రయత్నించినా వర్కౌట్ కాలేదు గత మూడు దశాబ్దాలుగా తమిళనాడులో డీఎంకే అన్నాడీఎంకే మధ్య రాజకీయం నడుస్తోంది అయితే జయలలిత మరణం తర్వాత అన్నాడీఎంకే బలహీనపడింది బలహీన నాయకత్వం ఉండడంతో ఆ పార్టీలో అసంతృప్తులు కూడా వచ్చాయి ఇక శశికళ వర్గం స్థితి అగమ్య గోచరంగా ఉంది విజయ్ కూడా వ్యూహాత్మకంగానే డీఎంకే బీజేపీని టార్గెట్ చేసి అన్నాడీఎంకే ని విమర్శించలేదనే చర్చ జరుగుతోంది తద్వారా ఆ పార్టీ నుంచి కొందరు నేతల్ని ఆకర్షించే వ్యూహం ఉండొచ్చని భావిస్తున్నారు అనాడిఎంకేతో పాటు శశికళ వర్గం నుంచి కూడా కొందరు నేతలు భవిష్యత్తులో విజయ్ పార్టీలో చేరే అవకాశం ఉందని అంచనా దక్షిణాదిన సినీ నటులకు ఉండే ఫ్యాన్ ఫాలోయింగ్ అంతా ఇంత కాదు హీరోలను నెత్తిన పెట్టుకునే ఫ్యాన్స్ వారి రాజకీయ కెరీర్లకు ప్రాణం పోశారు ఫ్యాన్స్ అభిమానమే ఆరంభనగా కొందరు నటులు రాజకీయాల్లో రాణించారు కొందరు ముఖ్యమంత్రి పదవులు కూడా అధిష్ఠించారు తమిళనాడులో ఈ ట్రెండ్ మరీ ప్రస్ఫుటంగా కనిపిస్తుంది వెండి తెరపై వెలుగు వెలిగి రాజకీయాలను కూడా శాసించిన వారిలో ముందుగా చెప్పుకునే పేరు ఎంజీఆర్ పంతొమ్మిది వందల డెబ్బై రెండు అక్టోబర్ పదిహేడున ఎంజీఆర్ అన్నా లాంచ్ చేశారు పంతొమ్మిది వందల డెబ్బై ఏడు నుంచి పంతొమ్మిది వందల ఎనభై ఏడు వరకు తమిళనాడు సీఎం గా ఉన్నారు ఎంజీఆర్ తర్వాత పార్టీ పగ్గాలు మరో నటి జయలలిత చేతుల్లోకి వెళ్లాయి ఆమె కూడా ఐదు సార్లు సీఎంగా చేశారు నల్ల ఎంజీఆర్ గా పేరు తెచ్చుకున్న తమిళ స్టార్ విజయ్ కాంత్ డిఎండికేను రెండు వేల ఐదులో స్థాపించారు ఇటీవలే అనారోగ్య కారణాలతో ఆయన కన్నుమూశారు ప్రస్తుతం పార్టీ వ్యవహారాలను ఆయన భార్య ప్రేమలత చూస్తున్నారు లోక నాయకుడు కమల్ హాసన్ రెండు వేల పద్దెనిమిదిలో మక్కల్ నీది మయం పార్టీని లాంచ్ చేశారు తమిళనాడుతో పాటు పుదుచ్చేరిలో కూడా ఈ పార్టీ క్రియాశీలకంగా ఉంది అయితే అనుకున్నంతగా సక్సెస్ కాలేదు రెండు వేల ఏడులో సినీ నటుడు శరత్ కుమార్ ఆల్ ఇండియా సమతువ మక్కల్ కక్షి పార్టీని లాంచ్ చేశారు శరత్ కుమార్ కూడా రాజకీయాల్లో పెద్దగా రాణించలేదు ఇక గతంలో ఎంజీఆర్ సమకాలీకుడైన శివాజీ గణేశన్ ప్రారంభించిన ఈ పార్టీ కొంతకాలమే ఉనికిలో ఉంది సినీ నటుడు కార్తీక్ ఏఐఎన్ఎంకే పార్టీని రెండు వేల తొమ్మిదిలో లాంచ్ చేశారు ఈ పార్టీ కూడా విజయం సాధించలేకపోయింది వెండి తెరను ఏలిన మహానటుడు ఎన్టీఆర్ ఉమ్మడి ఏపీలో టీడీపీని స్థాపించారు ఆయన మూడు సార్లు సీఎం అయ్యారు మెగాస్టార్ చిరంజీవి రెండు వేల ఎనిమిదిలో ప్రజారాజ్యం పార్టీని స్థాపించారు ఆ తర్వాత రెండు వేల పదకొండులో పార్టీ కాంగ్రెస్ లో విలీనమైంది రెండు వేల పన్నెండులో రాజ్యసభకు ఎన్నికైన చిరంజీవి ఆ తర్వాత మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో కల్చర్ టూరిజం శాఖ మంత్రిగా కూడా పనిచేశారు పదేళ్ల క్రితం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సారథ్యంలో జనసేన ఆవిర్భవించింది పార్టీ పెట్టిన పదేళ్ల తర్వాత విజయం సాధించారు పవన్ ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో జనసేన యాక్టివ్గా ఉంది నిజానికి తమిళనాడు రాజకీయాల్లో సినీ నటుల హవా ఎక్కువగా కొనసాగుతూ వచ్చింది ముందుగా ఎంజీఆర్ తర్వాత జయలలిత వంటి వారు సినిమాల ద్వారానే ప్రేక్షకులకు బాగా దగ్గరై చాలా కాలం పాటు ముఖ్యమంత్రిగా కొనసాగారు ప్రస్తుత ముఖ్యమంత్రి స్టాలిన్ తండ్రి మాజీ ముఖ్యమంత్రి దివంగత కరుణానిధి సైతం సినిమా రచయితగానే తన ప్రజలకు దగ్గరయ్యారు అయితే మధ్యలో రజనీకాంత్ పార్టీ ప్రకటన చేసి అనారోగ్యం దృష్ట్యా తాను పార్టీని వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించారు అయితే మరోపక్క కమల్ హాసన్ పార్టీ ప్రకటించారు కానీ ఎన్నికల్లో పోటీ చేసినా పెద్దగా ప్రభావం అయితే చూపించలేకపోయారు మరి విజయ్కి ఈ పాలిటిక్స్ ఎంతవరకు వర్కౌట్ అవుతాయనేది వచ్చే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వరకు క్లారిటీ రావడం కష్టమే తమిళనాడులో నాటి అన్నాదురై నుంచి నేటి రజనీకాంత్ వరకు చాలా మంది కళాకారులు వెండితెర నుంచి రాజకీయాల్లోకి వారే దక్షిణాదిన సినీ తారలను అభిమానులు వెండితెర వేల్పులుగా ఆరాధిస్తుంటారు ఇక ఎన్నికల వేళ మద్దతు కోసం రాజకీయ పార్టీలు కూడా తారల చుట్టూ తిరుగుతుంటాయి దీంతో అభిమానులే అండగా కొందరు తారలు పార్టీలు పెట్టి సూపర్ హిట్ అయ్యారు సరిగ్గా పార్టీని నడపలేక ఫ్లాపులు మూటగట్టుకున్నారు దక్షిణాదిన సినీ కళాకారులు పార్టీ పెట్టడం పంతొమ్మిది వందల నలభైలోనే మొదలైంది నాటక రచయితగా ప్రస్థానం ప్రారంభించిన అన్నాదురై తర్వాత పార్టీ పెట్టారు తమిళనాట అన్నాదురైని అన్నగా పిలుస్తారు సినీ మాధ్యమాన్ని రాజకీయ ప్రచారానికి వాడుకోవడం ఆయనతోనే మొదలైంది ద్రవిడ కళగం కీలక వ్యక్తుల్లో ఆయన ఒకరు తరువాత కాలంలో పెరియార్తో విభేదాలు రావడంతో ద్రవిడ కళగం నుంచి బయటకొచ్చారు డిఎంకే పేరుతో పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో పార్టీని స్థాపించారు తర్వాత కాలంలో కరుణానిధి ఎన్జిఆర్ ఈ పార్టీలో కీలక నేతలుగా ఎదిగారు డిఎంకేలో వారసత్వ పోరు మొదలవడంతో పార్టీలో విభేదాలొచ్చాయి పార్టీలో కీలక నేతగా ఎదిగిన ఎంజీ రామచంద్రన్కు సినీ నటుడుగా అభిమాన బలం ఉంది దీంతో ఆయన పార్టీ నుంచి బయటకొచ్చి పదిహేడు అక్టోబర్ పంతొమ్మిది వందల డెబ్బై రెండులో ఆల్ ఇండియా ద్రవిడ మున్నేట్ర కళగం ఏఐడిఎంకేను స్థాపించారు పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు ఆయన మృతి తర్వాత పార్టీలో విభేదాలు తలెత్తాయి సినీ నటిగా రాణించి అప్పటికే పార్టీలో మంచి గుర్తింపు పొందిన జయలలిత చేతుల్లోకి పార్టీ వెళ్లింది పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుంచి రెండు వేల పదహారులో చనిపోయే వరకు ఆమె పార్టీని నడిపించారు తమిళనాట ఏఐడిఎంకే అత్యధికంగా ఏడు సార్లు అధికారంలోకి వచ్చింది భారతీయ సినిమా రంగంలో రాజకీయాల్లో ప్రవేశించిన మొదటి నటుడు జగ్గయ్య ఈయన పంతొమ్మిది వందల అరవై ఏడులో ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గం నుంచి నాలుగో లోక్సభకు ఎన్నికయ్యారు దేశంలో ఒక నటుడు పార్లమెంట్ సభ్యుడు కావడం అనేది జగ్గయ్యతోనే మొదలైంది సూపర్ స్టార్ కృష్ణ కూడా కాంగ్రెస్ తరపున పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది ఎన్నికల్లో ఏలూరు లోక్సభ సీటుకు పోటీ చేసి గెలిచారు కృష్ణంరాజు కూడా నర్సాపురం కాకినాడ నుంచి ఎంపీగా గెలుపొందారు అంతేకాదు కేంద్రంలో మంత్రిగా పనిచేశారు కేంద్రంలో మంత్రిగా పనిచేసిన మొదటి నటుడిగా రికార్డులకెక్కారు కృష్ణంరాజు కాంగ్రెస్ తరపున రెండు వేల తొమ్మిదిలో సికింద్రాబాద్ ఎమ్మెల్యేగా ఎన్నికైన జయసుధ ఆ తర్వాత టీడీపీ ప్రస్తుతం వైసీపీలో జాయిన్ అయ్యారు రావు తెలుగుదేశం పార్టీ తరపున ఎమ్మెల్సీ అయ్యారు ఆ తర్వాత రాజ్యసభ సభ్యుడిగా పార్లమెంట్లో అడుగుపెట్టారు సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ కూడా పంతొమ్మిది వందల తొంభై ఆరులో తెలుగుదేశం పార్టీ తరపున మచిలీపట్నం నుంచి లోక్సభకు ఎన్నికయ్యారు సినీ నటి శారద పంతొమ్మిది వందల తొంభై ఆరులో తెనాలి నుంచి టీడీపీ తరపున లోక్సభకు ఎన్నికయ్యారు బీజేపీ తరపున పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు కోటా శ్రీనివాసరావు టీడీపీతో రాజకీయ అరంగేట్రం చేసిన బాబు మోహన్ అప్పట్లో చంద్రబాబు కేబినెట్లో మంత్రిగా పనిచేశారు ఆ తర్వాత బీఆర్ఎస్ ప్రస్తుతం బీజేపీలో కొనసాగుతున్నారు వీరితో పాటు జయప్రద నగ్మా దాసరి నారాయణరావు మోహన్ బాబు మురళీ మోహన్ తదితరులు కూడా సినిమా యాక్టర్ నుంచి పొలిటికల్ లీడర్లుగా చలామణి అయ్యారు అవుతున్నారు తమిళనాడు సినీ రాజకీయాల చరిత్ర చూస్తే పాత తరం వారు మాత్రమే రాజకీయాలు రాణించారు కరుణానిధి ఎంజీఆర్ జయలలిత మాత్రమే అక్కడి పొలిటికల్ డ్రామాలో సూపర్ హిట్ కొట్టారు తర్వాత వచ్చిన విజయకాంత్ శరత్ కుమార్ ఖుష్బు రజనీకాంత్ కమల్ హాసన్ వీరిలో ఎవరూ రాజకీయాల్లో మెప్పించలేదు మరి తాజాగా పొలిటికల్ గేమ్లో అడుగుపెట్టిన విజయ్ ఏ మేరకు రాణిస్తారో తెలియాలంటే రెండు ఇరవై ఆరు తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వరకు ఆగాల్సిందే తమిళనాడులో ఎంజీఆర్ చనిపోయే వరకు కరుణానిధికి రాజకీయంగా పెద్దగా కలిసి రాలేదు సినీ హీరోగా ఎంజీఆర్ చరిష్మా ముందు కరుణానిధి ప్రభావం పనిచేయలేదు ఎంజీఆర్ పొలిటికల్ ఎంట్రీకి ముందు సీఎంగా చేసిన కరుణానిధి ఆ తర్వాత ముఖ్యమంత్రి కావడానికి ఎంజీఆర్ మరణం వరకు నిరీక్షించాల్సి వచ్చింది ఎంజిఆర్ బతికుండగానే అన్నా ఎంట్రీ ఇచ్చిన జయలలిత పురుచ్చి తలైవిగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు ఎంజీఆర్ మరణం తర్వాత అన్నాడీఎంకే జయా చేతుల్లోకి వెళ్ళింది నుంచి తమిళ రాజకీయాలు జయలలిత కరుణానిధి చుట్టూ తిరగడం మొదలుపెట్టాయి అయితే కరుణానిధి లేకపోతే జయలలిత తమిళనాడు సీఎం అని ప్రజలతో పాటు ఇతర పార్టీలు కూడా ఫిక్స్ అయిపోయాయి మధ్యలో విజయకాంత్ పొలిటికల్ పార్టీ పెట్టి అదృష్టం పరీక్షించుకున్నా పెద్దగా వర్కౌట్ కాలేదు శరత్ కుమార్ అయితే కనీస ప్రభావం కూడా చూపలేకపోయారు జయలలిత సీఎంగా ఉండగా ఆమె నుంచి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న కమల్ అప్పుడే పార్టీ పెడతారని భావించిన జయా చనిపోయాకే రాజకీయ రంగ ప్రవేశం చేశారు ఆయన కూడా అనుకున్నంతగా ప్రభావం చూపలేదు ఇక రజనీ పొలిటికల్ ఎంట్రీ అనేది జరగదని ఆయనే తేల్చేశారు ఇప్పుడు దళపతిగా అభిమాన బలం ఉన్న విజయ్ తమిళ రాజకీయాల్లో ఎలాంటి ప్రభావం చూపుతారనేది చూడాల్సి ఉంది తెలుగునాట టీడీపీ స్థాపనకు ముందే కొందరు సినిమా స్టార్లు రాజకీయాల్లో ఉన్నా వారి సంఖ్య తక్కువే కానీ ఎన్టీఆర్ రాజకీయ రంగ ప్రవేశం తర్వాత రాజకీయాల్లోకి సినిమా తారల రాక పెరిగింది సక్సెస్ రేటు మాత్రం ఎప్పుడూ తక్కువగానే ఉంది ఎన్టీఆర్ విజయాన్ని చూసి రాజకీయాల్లోకొచ్చిన సినీ స్టార్లెవరూ లాంటి విజయాలు సాధించలేకపోయారు సినీ చరిష్మ అనేది రాజకీయ రంగ ప్రవేశం వరకే పనిచేస్తుంది ఆ తర్వాత గెలుపు దక్కాలంటే మాత్రం క్షేత్రస్థాయిలో పరిస్థితులపై అవగాహన జనంతో మమేకం కావడం తప్పనిసరి ఈ సూక్ష్మం తెలియకే కొందరు సినీ ఓటమి ఓటమిపాలయ్యారు మరికొందరు మొదట గెలిచిన తర్వాత ఆ విజయాన్ని నిలబెట్టుకోలేకపోయారు బలమైన సామాజిక సంబంధాలున్న సినీ స్టార్లు రాజకీయంగా విజయవంతమైతే కేవలం సినీ గ్లామర్ను వాళ్ళు మాత్రం విఫలమయ్యారు తమిళ రాజకీయాలు కాస్త భిన్నం ఎప్పుడు ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో అంచనా వేయడం అంత తేలికైన విషయం కాదు రాజకీయాల్లోకొచ్చిన వారికి ఘనస్వాగతాలు సత్కారాలు ఉండవు దారుణ విమర్శలు ఘాటు ఆరోపణలు వ్యక్తిత్వ హననాలే ఉంటాయి ఎంత ప్రిపేర్ అయినట్లు చెప్పినా వాస్తవంలో వాటిని ఎదుర్కోవడం అంత ఈజీ కాదు కళాకారులు సహజంగానే సున్నిత మనస్కులై ఉంటారు కాని రాజకీయంలో అలా కుదరదు రాటుదేలితేనే విజయం వరిస్తుంది అందుకే తారలంతా రాజకీయాల్లో నెగ్గుకు రాలేకపోతున్నారు మొత్తం మీద అది తమిళనాడు అయినా ఉమ్మడి ఏపీ అయినా కేవలం సినీ గ్లామర్ తో రాజకీయం వర్కౌట్ కాదు ఖచ్చితంగా ఢక్కాముక్కీలు తినాలి ఓపిక ఉండాలి జనంతో మమేకమై వ్యవహరించాలి సామాజిక సంబంధాలు పెంచుకోవాలి ఈ సూత్రాలు ఎక్కడైనా కామన్ గా వర్తిస్తాయి రాజకీయాల్లో లాంచింగ్ ప్యాడ్గా మాత్రమే సినీ గ్లామర్ పనికొస్తుందనేది అందరూ చెప్పే మాట కానీ అదే సక్సెస్ దిశగా నడిపిస్తుందని ఎవరు గ్యారంటీ ఇవ్వలేరు ఎందుకంటే ఎన్టీఆర్ ఎంజీఆర్ కు సినీ తో పాటు వారి వ్యక్తిత్వం కూడా కలిసొచ్చింది కొన్నాళ్లుగా సామాజిక సేవలో ఉన్న విజయ్ కూడా ఆ దిశగా కొన్ని ప్రయత్నాలు చేశారు మరి ఆయన తన రాజకీయ ప్రయాణంలో ఏ మార్గాన్ని ఎంచుకుంటారు ఎలాంటి ఫలితాలు సాధిస్తారనేది చూడాల్సి ఉంది రాజకీయాల్లో ప్రజలతో ఉండే కనెక్టివిటీ కూడా చాలా ముఖ్యమే ఎంజీఆర్ కరుణానిధి సినిమాల్లో ఉన్నప్పుడు కూడా డిఎంకే తరపున సభలకు హాజరయ్యారు వారికి మొదట్నుంచి ప్రజలతో సంబంధాలున్నాయి జయలలిత సీఎం అయ్యే ముందే ప్రజలతో సంబంధాలు పెట్టుకుని అన్నాడీఎంకే పైనా పట్టు సాధించగలిగారు తెలుగునాట ఎన్టీఆర్కు కూడా సినీ చరిష్మాతో పాటు గతంలో ప్రకృతి విపత్తుల సమయంలో ప్రజలకు చేసిన సంక్షేమ కార్యక్రమాలు అక్కరకొచ్చాయి ఆయన హీరోగా ఉండగానే ప్రతిరోజు ప్రజలను కలుసుకోవడం కూడా ఎన్నికల్లో ప్రభావం చూపించింది మరి భారీగా అభిమానులున్న విజయ్ ఏ వ్యూహంతో రాజకీయాల్లో ముందడుగు వేస్తారనేది చూడాల్సి ఉంది ఇప్పటికే కొంతమేర సామాజిక సంబంధాలున్న విజయ్ వాటిని మరింత విస్తృతం చేసుకునే దిశగా ఎలాంటి ముందడుగు వేస్తారనేది కీలకం సినిమాలకు రాజకీయాలకు చాలా తేడా ఉంది సినిమాల్లో విలన్ను హీరో చిత్తు చేయడానికి మూడు గంటలు చాలు కానీ రాజకీయాల్లో అత్యున్నత పదవి రాజకీయాలు చేస్తేనే విజయం వరిస్తుంది అంత ఓపిక సహనం సినిమా నటులకు ఉంటాయా అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న రాజకీయాల్లో ఎక్కడ నెగ్గాలో తెలియడం కాదు ఎక్కడ తగ్గాలో తెలుసుండాలి సుదీర్ఘకాలం రాజకీయాలు చేసిన దిగ్గజాలందరూ ఎన్నో ఒడిదొడుకుల్ని తట్టుకున్నవాళ్లే వారెవరికీ పదవులు ఊరికే రాలేదు ఓర్పు సహనంతో వ్యూహాలు అమలు చేస్తేనే అంతిమంగా ఫలితం దక్కింది సినిమా నటులు ఇన్స్టంట్ రిజల్ట్స్ ఆశిస్తారు కాని రాజకీయాల్లో ఏది ఇన్స్టంట్ గా రాలేదు సరిగ్గా ఈ పాయింట్ దగ్గరే చాలా మంది సినిమా నటులకు రాజకీయాలు కొరుకుడు పడని వ్యవహారంగా తయారయ్యాయి తొలి అడుగులో విజయం సాధించిన సినీ నటులు మాత్రమే రాజకీయాల్లో మనుగడ సాధించగలిగారు కాని తొలి అడుగులో అపజయం పలకరిస్తే ఇక కొనసాగడం అనేది దైవాధీనమే సంప్రదాయ రాజకీయ నాయకులు అత్యున్నత పదవుల కోసం ఓపిగ్గా రాజకీయాలు చేస్తారు అభిమాన బలంతో అద్భుతాలు చేద్దామని పొలిటికల్ ఎంట్రీ ఇచ్చే సినీ స్టార్లు అంత సమయం ఓపిక పట్టలేరు తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే వైఎస్ఆర్ సీఎం పదవి కోసం ముప్పై ఏళ్లు వచ్చింది చంద్రబాబు చిన్న వయసులో సీఎం అయినా ఇప్పటికీ ప్రతిరోజూ పోరాటం చేయాల్సిన పరిస్థితి ఇక కేసీఆర్ పద్నాలుగేళ్లు ఉద్యమం చేసి ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొంటే కాని ముఖ్యమంత్రి కాలేదు జగన్ కూడా పదేళ్లపాటు జనంలో తిరిగిన తర్వాతే ముఖ్యమంత్రి కుర్చీ దక్కింది చివరకు తెరవేలుపుగా నీరాజనాలందుకున్న ఎన్టీఆర్ కూడా ఎన్నికల్లో ఓటమి తర్వాత ఐదేళ్లపాటు ఓపికగా ఉండి ప్రజా సమస్యలపై పోరాటం చేస్తేనే మళ్లీ ముఖ్యమంత్రి కాగలిగారు వీరెవ్వరూ గెలిస్తే పొంగిపోలేదు ఓడితే కుంగిపోలేదు నిరంతరం ప్రజలతో మమేకమై ప్రజానేతలుగా నిలబడగలిగారు మరి విజయ్ అలా ఉండగలరా అనేది విశ్లేషకులు వేస్తున్న ప్రశ్న కేవలం మాస్ ఇమేజ్ స్టార్డంతో అధికారం దక్కదు పార్టీ ప్రకటన తర్వాత పార్టీ నిర్మాణం కూడా చాలా కీలకం నేతల ఎజెండాను జనంలోకి తీసుకెళ్లేది కేడరే క్యాడర్ ఎంత బలంగా ఉంటే పార్టీ మూలాలు అంత పదిలంగా ఉంటాయి అప్పుడు తొలి ప్రయత్నంలోనే కాకపోయినా మలి ప్రయత్నంలో అయినా విజయం సాధించే అవకాశాలుంటాయి పార్టీకి ఎజెండా అనేది చాలా కీలకం ఈ ఎజెండా ఎంత ఆకర్షణీయంగా ఉంటే అంతగా ఓట్లు రాలతాయి ఇప్పుడున్న పార్టీలకు ప్రత్యామ్నాయంగా తన పార్టీ ఎలా ఉంటుందో విజయ్ చెప్పగలగాలి తమిళనాడు ప్రజలు వినగానే ఆకర్షితులయ్యేలా కీలక ప్రకటనలు చేయాల్సి ఉంటుంది అప్పుడే విజయ్ అనుకున్నట్టుగా అధికార పీఠం దక్కుతుంది రాజకీయాల్ని మార్చే అవకాశం ఉంటుంది అది జరగాలంటే విజయ్ చాలా కసరత్తు చేయాల్సి ఉంది తమిళనాడు రాజకీయాల్ని అర్థం చేసుకుని అవపోసన పట్టి చాలా జాగ్రత్తగా ఓటర్ల నాడిని గమనించాల్సి ఉంది ఇప్పటికిప్పుడు తమిళనాడులో విజయ్ రాజకీయంగా సక్సెస్ అవుతారనో ఫెయిల్ అవుతారనో ఇదమిత్తంగా ఏదీ తేల్చి చెప్పలేం ప్రస్తుతానికి అన్ని ప్రశ్నలే విజయ్ భవిష్యత్ రాజకీయ కార్యాచరణే వీటికి సమాధానాలు చెప్పాలి ప్రస్తుత రాజకీయాల్లో ప్రాక్టికల్ అప్రోచ్ చాలా ముఖ్యం ఇక్కడ ఏది వడ్డించిన విస్తరి కాదు ఓ దశకొచ్చాక బరిలో ఉన్న పార్టీలన్నీ హోరాహోరీగానే తలపడతాయి అలాంటి కీలక సమయంలో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తేనే విజయం దక్కుతుంది పార్టీ పెట్టేటప్పుడు ఎలాంటి లక్ష్యాలు ప్రకటించినా కాలం గడుస్తున్న కొద్దీ ప్రజల మనోభావాలు గమనిస్తూ ముందుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది ప్రత్యర్థుల ఎత్తుగడలు గమనిస్తూ పై ఎత్తులు వేయాల్సి ఉంటుంది విజయ్ మొదటి రాజకీయ ప్రసంగంలో అయితే పరిణితి కనిపిస్తోంది మరి ఈ పరిణితిని ఆయన క్షేత్రస్థాయిలో ఏ మేరకు చూపిస్తారనేది తేలాల్సి ఉంది